హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ టిప్స్ అండ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ ఉగాది కట్టుచారు తయారు చేసి చూపిస్తున్నాను. కట్టుచారుకి కావలసిన పదార్థాలు: 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, సగం మామిడికాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి దెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. పచ్చిశనగపప్పును బాయిల్ చేసిన వాటర్ 1 కప్పు, సాల్ట్ టేస్ట్కి తగినట్టుగా, కారం 1½ స్పూన్, పసుపు కొద్దిగా, బొబ్బట్ల పూర్ణం 2 స్పూన్స్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, 8 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ. ముందుగా నిమ్మకాయ సేజంత కొత్త చింతపండుని తీసుకుని కొంచెం వాటర్లో నానబెట్టి ఒక చిన్న బౌల్ నిండా రసం తీసుకుని ఉంచుకోవాలి. తరువాత 1 బౌల్లో బాయిల్ చేసుకున్న పచ్చిశనగపప్పు వాటర్, చింతపండు రసం, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ రసంలో మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి సిమ్లో 15 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా రసం మరగటం మొదలైన తరువాత జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, తయారు చేసుకున్న పూర్ణం, కారం, పసుపు వేసుకుని సిమ్లో 15 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా 15 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోగా వేరే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. Yeah.
చివరిగా ఇలా వేయించుకున్న తాలింపును మరిగిన రసంలో వేసి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ ఉగాది స్పెషల్ కట్టుచారు రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని అప్డేట్స్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.